హాయ్. ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఒక సైకోని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం ఈ సినిమా. ఎలా పట్టుకుంది, సైకోను పట్టుకోవడానికి తను కూడా సైకోలా ఎలా ఆలోచించింది, ఆఖరికి పట్టుకుందా లేదా అనేదే ఈ టేకింగ్ లైఫ్స్ సినిమా. మీరు స్పాయిలర్స్కి దూరంగా ఉండాలనుకుంటే ముందు నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ మూవీని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంటను కూడా కొట్టించండి. మరింకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. ఈ మూవీలో యాంజలినా జోలీ, హీతన్ హ్యాక్ ఇద్దరు సూపర్ స్టార్ కలిసి నటించారు. ఇక ఈ మూవీ స్టార్టింగ్లో ఒక కుర్రాడు చేతిలో చాలా డబ్బు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక బస్ టికెట్ తీసుకొని బస్సులో ఎక్కుతాడు. అక్కడే పక్క సీట్లో ఇంకో కుర్రాడు ఉంటాడు. ఇద్దరు పరిచయం చేసుకుంటారు. అలాగే వాళ్ళు వెళ్తున్న బస్సు కొంచెం దూరం వెళ్ళాక బ్రేక్ డౌన్ అవుతుంది. కానీ వాళ్ళిద్దరు రెంటల్ కార్ తీసుకొని ఆ కార్లో వెళ్తుంటారు. అందులో అశ్రఫ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. పరిచయమైన కుర్రాడు గిటార్ వాయిస్తూ మ్యూజిక్ ప్లే చేస్తుంటాడు. అలాగే వెళ్తుండగా ఆ కారు కూడా పంచర్ అవుతుంది. ఆ పరిచయమైన కుర్రాడు కార్ టైర్ మారుస్తుంటాడు. వెనుక ఉన్న అశ్రఫ్ ఆ కుర్రాడిని, నువ్వు నేను ఒకేలా ఉన్నాం కదా అంటాడు. ఎదురుగా వస్తున్న కార్ మీదకి ఆ కుర్రాడిని తంతాడు. ఆ కారు ఆ కుర్రాడిని గుద్ది పల్టిపడి ఆ కారులో ఉన్న వాళ్ళు అందరు చనిపోతారు. అశ్రఫ్ ఆ కుర్రాడి దగ్గరికి వస్తాడు. ఆ కుర్రాడు ఇంకా ప్రాణాలతో ఉంటాడు. అది చూసి ఒక రాయితో తల మీద గట్టిగా కొట్టి చంపుతాడు. ఆ తర్వాత తన జేబులో ఉన్న పర్స్ తీసుకొని తన ఐడెంటిటీ కార్డుతో తనలాగే పాట పాడుతూ అక్కడి నుంచి ఆ కారులో వెళ్ళిపోతాడు. చూశారుగా, చూసిన 10 నిమిషాలకే ఎలా ఉందో, ముందు ముందు మామూలుగా ఉండదు. ఇతనే మన మూవీలో సైకో. ఈ సైకో స్పెషాలిటీ ఏంటంటే తను ఎవరినైనా చంపితే వాళ్ళ ఐడెంటిటీతో బతికేస్తుంటాడు. అలా 20 సంవత్సరాలు గడిచిపోతాయి. 20 సంవత్సరాల తర్వాత ఒక తల్లి తన కొడుకును చూశాను, తను బతికే ఉన్నాడు అని పోలీసులకు చెబుతుంది. వాడు చాలా ప్రమాదం, వాడిని పట్టుకోండి అంటుంది. కెనడా పోలీసులు వాళ్ళు పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళు పట్టుకోలేకపోతారు. అప్పుడు అమెరికాలోని FBI ఆఫీసర్ను పిలిపిస్తారు. ఆమె కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఇంతలో ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ సమాధిలో కళ్ళు తెరుస్తుంది. అక్కడే ఆ సీరియల్ కిల్లర్ చంపిన శవం దొరికింటుంది. ఇంతలో అక్కడికి కెనడా పోలీసులు వచ్చి ఆమెతో, మీకోసం మేము ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తున్నాం అంటుంది. కానీ ఆమె ఏమి పట్టించుకోకుండా వాళ్ళని ఆ సైకో కిల్లర్ గురించి అడుగుతూ ఉంటుంది. ఆమె పేరే ఇలియానా. ఆ కిల్లర్ గురించి చాలా విషయాలు అడుగుతుంది. ఆమె చాలా తెలివిగా మాట్లాడుతుంటుంది. ఆమె మాటలను చూసి షాక్ అయిపోతారు కెనడా పోలీస్. తర్వాత ఫారెన్సిక్ ల్యాబ్లో ఆ శవం దగ్గర ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకో హత్య జరుగుతుంది. అక్కడ హత్య జరిగిన దగ్గర ఒక ప్రత్యక్ష సాక్షి ఉంటాడు. సీరియల్ కిల్లర్ని చూశాను అని, ఆ కిల్లర్ ఫేస్ని డ్రా చేస్తానని, నేను ఆర్టిస్ట్ అని చెప్తాడు అక్కడ పోలీసులకి. తన పేరు కోస్టో అంటాడు. కానీ అతను చెప్పేది కెనడా పోలీసులు నమ్మరు. అతనే సీరియల్ కిల్లర్ అనుకుంటారు. ఇంతలో ఇలియానా వచ్చి తనకు ఒక సిగరెట్ ఇచ్చి ఆ కిల్లర్ ఫేస్ని గీయమంటుంది. అతను గీస్తున్నప్పుడు తను మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. తను ఏ చేత్తో బొమ్మ గీస్తున్నాడు, ఏ చేత్తో సిగరెట్ అవుతున్నాడు అని మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత కెనడా పోలీసులతో, ఇతను హత్య చేయలేదు, ఇతను చూసి భయపడ్డాడు, ఇతను అమాయకుడు అని వదిలేయమంటుంది. ఇంకా కోస్టో వేసిన బొమ్మను తీసుకొని అతను అపార్ట్మెంట్కి వెళ్ళి చెక్ చేస్తుంటారు. అక్కడ ఇంకో శవం దొరుకుతుంది. ఫేస్ని గుర్తుపట్టడానికి రాకుండా చంపేస్తుంటారు. ఇలియానా ఏం చేయాలి అని ఆలోచిస్తూ తన కొడుకు సైకో అని కంప్లైంట్ ఇచ్చిన ఆవిడ ఇంటికి వెళ్తుంది, కలుస్తుంది. ఆమె అప్పుడు తనకిద్దరు కవల పిల్లలని, ఇద్దరిలో రెండోవాడు ఈ సీరియల్ కిల్లర్ అని చెబుతుంది. తనకు పెద్దవాడంటే ఇష్టం, చిన్నవాడు అంటే అయిష్టం ఉన్నట్టు తన మాటల్లో తెలుస్తుంది. పెద్దవాడు చనిపోయాడు, చిన్నవాడు పారిపోయాడు, చిన్నవాడు చాలా డేంజర్ అని చెబుతుంది. అప్పుడు ఇల్లంతా చూస్తుంది ఇలియానా. ఇంతలో ఇలియానాకి ఒక సీక్రెట్ ప్లేస్ కనిపిస్తుంది ఆ ఇంట్లో. అది చూసి ఆ ఇంటిని సీజ్ చేసి ఆవిడని ఒక సేఫ్ ప్లేస్లో ఉంచుతారు. తర్వాత ఆ సీక్రెట్ ప్లేస్లో ఏముందో చూడాలని పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్తుంది. అక్కడ ఉన్న బెడ్పై కిల్లర్లాగే పడుకొని అక్కడే ఆలోచిస్తూ ఉంటుంది. తనకి ఎదురుగా పైన ఒడ్డుపై మార్టిన్ అని చెక్కి ఉంటుంది. అంతకుడి పేరు మార్టిన్ అని తెలుసుకుంటుంది. ఇంతలో గుర్తుదేలేని ఎవడో తనపై అటాక్ చేస్తాడు. ఇలియానా వాడితో ఫైట్ చేసి తప్పించుకుంటుంది. తర్వాత సీరియల్ కిల్లర్ గురించి మొత్తం చెబుతుంది పోలీసులకి. తను చిన్నప్పటి నుంచి ఎవరినెవరిని చంపారు, ఎవరెవరిని చంపి వాళ్ళలా మారాడు, వాళ్ళ ఐడెంటిటీతో బతికాడు అని చెబుతుంది. ఇంకా ఆ కిల్లరు ప్రత్యక్ష సాక్షి అయిన కోస్టాని చంపడానికి చూస్తున్నాడు అని పోలీసులకు తెలుస్తుంది. పోలీసులు అతన్ని సేఫ్గా సెక్యూరిటీ ఇస్తారు. అప్పుడే ఇలియానాకి ఒక ఐడియా వస్తుంది. ఈ కోస్టాని ఎరగవేసి ఆ కిల్లర్ని పట్టుకోవచ్చు అనుకుంటుంది.
అలా ఒక ప్లేస్లో కోస్టాని ఉంచి చంపడానికి కిల్లర్ వచ్చినప్పుడు పట్టుకోగల ఇలియానా పోలీసులు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ కిల్లర్ అక్కడికి రాడు. ఒక చీటీ రాసి పెడతాడు. ఆ చీటీలో మీ ప్లాన్ నాకు తెలుసు అని ఉంటుంది. తర్వాత కాస్టో వేసిన పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంటుంది. అక్కడ చాలామంది ఉంటారు. పోలీసులు ఇలియానా అందరూ ఉంటారు. అక్కడికి కిల్లర్ వస్తాడు. కాస్టోని చంపాలనుకుంటాడు కానీ వీలు కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కాస్టో ప్రాణాలకి ప్రమాదం ఉందని తనని సిటీ నుంచి దూరంగా పంపించాలనుకుంటుంది ఇలియానా. పై ఆఫీసర్స్తో మాట్లాడి కాస్టో వెళ్ళడానికి అంతా రెడీ చేస్తుంది. రూమ్లో లగేజ్ చెక్ చేసుకుంటాడు. పోలీసులు అందరూ బయట ఉంటారు. ఇంతలో అక్కడికి కిల్లర్ వస్తాడు. కాస్టోని చంపడానికి ట్రై చేస్తాడు. కాస్టో తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆ కిల్లర్ కాస్టోని ఒక కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటాడు. ఇది ఇలియానా చూసి ఆ కారుని చేజ్ చేస్తుంది. కిల్లర్ కారు కొంచెం ముందుకు వెళ్ళాక పెద్ద ప్రమాదానికి గురై బ్లాస్ట్ అవుతుంది. కాస్టో మాత్రం కొద్దిపాటి గాయాలతో తప్పించుకుంటాడు. కానీ ఆ కిల్లర్ మాత్రం అక్కడే చనిపోతాడు. తర్వాత కాస్టో ఇలియానా రూమ్కి వస్తాడు. ఆ ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఇద్దరు ఒకటవుతారు. తర్వాత మార్నింగ్ ఇలియానా లేవగానే వాష్రూమ్కి వెళ్ళి అద్దంలో చూసుకుంటుంది. ఫేస్ మీద రక్తం మార్కలు ఉంటాయి. కంగారుగా కాస్టో దగ్గరికి వెళ్ళి చూస్తుంది. కారులో ప్రమాదం జరగడం వల్ల చేతికి గాయమైన కాస్టోకి చేతి నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అది చూసి ఇలియానా కంగారు పడి హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. ఆ తగిలిన గాయానికి కుట్లు వేస్తారు డాక్టర్స్. ఇక్కడ కూడా ప్రేమగా చూసుకుంటారు, కిస్ చేసుకుంటారు. ఇంతలో ఇలియానాకి ఫోన్ వస్తుంది. ఫోన్లో పోలీసులు చనిపోయిన ఆ సీరియల్ కిల్లర్ని గుర్తించడానికి వాళ్ళ అమ్మ వస్తుంది అంటారు. ఇలియానా కూడా వెళ్తుంది అక్కడికి. ఆ తల్లి ఆ బాడీని చూసి, ఈ బాడీ నా కొడుకుది కాదు, వాడు ఎలా ఉన్నా నేను వాడి కళ్ళు చూస్తే గుర్తుపట్టగలను అని వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. చనిపోయింది సీరియల్ కిల్లర్ అనుకుంటే ఇలా అయింది ఏంటని. ఇప్పుడు ఆ తల్లి వెళ్ళడానికి లిఫ్ట్లోకి వెళ్తుంది. ఆ లిఫ్ట్లో కాస్టో కూడా ఉంటాడు. కాస్టో ఆ తల్లితో, నేనంటే ఎందుకమ్మా నీ కోపం, నీ పెద్ద కొడుకును ప్రేమించినట్టు నన్నెందుకు ప్రేమించవంటాడు. ఇక్కడ ఇలియానాకి ఏదో అనుమానం వచ్చినట్టయి ఆ తల్లిని వెతుక్కుంటూ పరిగెడుతుంది. పరిగెత్తుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వస్తుంది. కానీ ఆ లిఫ్ట్ అప్పటికే కిందికి వెళ్ళిపోతుంది. ఇలియానా టెన్షన్తో మెట్లపై నుంచి కిందకి వెళ్తుంది. లిఫ్ట్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడే లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. ఆ లిఫ్ట్లోకి చూస్తే ఆ తల్లి అప్పటికే చనిపోయి ఉంటుంది. ఇలియానా షాక్ అవుతుంది. ఆ బాడీ దగ్గరే కాస్టో కత్తి పట్టుకుని ఉంటాడు. ఇలియానా అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఎవరిని తన వాడు అనుకుందో, తన సొంతం అనుకుందో వాడే కిల్లర్. వాడి కోసం ఎంతలా వెతికిందో వాడు తన పక్కనే ఉన్నా కనిపెట్టలేకపోయింది. తన పక్కన పడుకున్నా పట్టుకోలేకపోయిందని షాక్లో ఉండిపోతుంది. కాస్టో అక్కడ నుంచి పారిపోతాడు. ఇలియానా షాక్తో కింద పడుతుంది. ఇంతలో పోలీసులు వచ్చి ఏమైంది అని అడుగుతారు. వాళ్ళని కిల్లర్ ఎవరో కాదు, కాస్టోనే అని చెబుతుంది. మరి ఈ చనిపోయిన వ్యక్తికి డ్రాయింగ్ ఆర్టిస్ట్గా మారిన కాస్టో బాకి ఉన్న, అందుకే ఆ బాకిని అడగడానికి ఆ కాస్టో వెంట పడుతుంటాడు అతను. దాన్ని కిల్లర్ అవకాశంగా వాడుకొని అతనే కిల్లర్, నన్ను చంపడానికి వస్తున్నాడని పోలీసులకు చెబుతాడు. అలాగే తను లగేజ్ ప్యాక్ చేస్తున్నప్పుడు కూడా పోలీసులందరూ బయట ఉన్నప్పుడు తన బాకీ అడగడానికే అతను వస్తాడు. కానీ అతని కిల్లర్ గన్తో కాల్చి చంపి తన్ని కారులో వేసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి తిను పక్కకు దుంకి ఆ కారుని బ్లాక్ చేసేస్తాడు. ఇక తల్లిని చంపి పారిపోయిన కిల్లర్ ఇంకొకరి ఐడెంటిటీలోకి మారడానికి ఒక వ్యక్తిని చంపుతాడు. ఇక్కడ ఇలియానాని చాలా చీప్గా చూస్తారు పోలీసులందరూ. ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఇలియానాని కొడతాడు కూడా, తన వల్లే ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయాడని. ఇలియానా వల్ల జరిగిన మిస్టేక్కి FBI తన జాబ్ నుంచి తీసేస్తారు. అలా కొన్ని నెలలు గడుస్తాయి. సిటీకి దూరంగా ఒక ఇంట్లో ఉంటుంది ఇలియానా. తను ఇప్పుడు ప్రెగ్నెంట్. ఆ కిల్లర్తో ప్రేమలో పడినందుకు రూపమే ప్రెగ్నెంట్. ఇంతలో అక్కడికి ఆ కిల్లర్ వస్తాడు. నువ్వు ఎంత చేసినా నిన్ను పోలీసులు అనుమానించి జాబ్ నుంచి తీసేస్తారు, ఇక నుంచి మనం కలిసే ఉందాం అంటాడు. ఆ కిల్లర్ నుంచి తప్పించుకోవడానికి చూస్తుంది ఇలియానా. కానీ తను ఎక్కడికి పారిపోనివ్వకుండా తను దాచుకున్న గన్స్ అన్ని తీసేస్తాడు. ఇంకా ఇలియానాని పట్టుకొని గట్టిగా పొట్టలో కత్తెరతో పొడుస్తాడు. కానీ ఆ పొట్టలో గుచ్చుకున్న కత్తెరని తీసి ఆ కిల్లర్ గుండెల్లో పొడుస్తుంది ఇలియానా. ఇక ఇప్పుడు ఆ కిల్లర్ పెద్ద షాక్ ఇస్తుంది. తన పొట్టలో ఉన్న రబ్బర్ కడుపుని తీస్తుంది. నిజానికి ఆ కిల్లర్ని పట్టుకోవడానికే తను వాళ్ళ నాటకం ఆడింది. అప్పుడు ఆ కిల్లర్ షాక్తో చనిపోతాడు. ఇలియానా పోలీసులకు ఫోన్ చేసి గేమ్ ఓవర్ అని చెబుతుంది. నిజానికి ఇలియానాకి జాబ్ పోయి ఉండదు, తనే కావాలని నాటకం ఆడుతుంది. మోసం చేసి తన లైఫ్లోకి వచ్చిన వాడిని అలాగే మోసం చేసి చంపాలనుకుంటుంది. అందుకే అలా నాటకం. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది.
ఈ సినిమాకి టేకింగ్ లైఫ్స్ అని ఎందుకు పేరు పెట్టారంటే, ఈ కిల్లర్ మనుషులను చంపి వాళ్ళ జీవితాలని తీసుకుంటాడు, అందుకే టేకింగ్ లైఫ్స్ అని పెట్టారు. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.